వందనాలండి. ఈరోజు జూన్ 11న దేవుని యథార్థ మార్గం గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. దేవుని మార్గంలో ఎప్పుడు కూడా యథార్థంగా ఉంటాయి. సామెతలు 4:11లో యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను అని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. దేవుడి మార్గాలు యథార్థం, ఆయన మార్గాలు యథార్థమైనవి కాబట్టి కొన్నింటిని మనం ధ్యానించుకుందాం. మొదటిది, మనకి ఏదైనా పని అప్పగించకముందే దాని కొరకు సామర్థ్యత ఇస్తాడు. నా విషయంలోనే మీరు చూస్తే, నాకు 12 సంవత్సరాల కిందట అసలు బైబిల్ ఏంటో తెలియని పరిస్థితి, అటువంటి దాన్ని ఆయన ఎన్నుకోగానే నాకు కావలసిన సామర్థ్యత, బైబిల్ కాలేజీల ద్వారా ఏమేమి నేర్పించాలనుకుంటున్నాడో అన్నీ కూడా నేర్పించాడు. ఫాస్ట్ ట్రాక్లో పెట్టి నేర్పించాడు అనుకోండి, ఎందుకంటే నా వయసు ఎక్కువైంది, మరి చేయాల్సిన పని చాలా ఉంది కాబట్టి ఆయన తొందరగా నాకు సామర్థ్యం కలిగించినాడు. శిష్యత్వము, గృహ నిర్వాహకత్వము మనకు నేర్పించే సమయంలో ఆయన మనతో ఉంటాడు. లేఖనాలలో మోషే, దావీదు లాంటి వారిని ఏ విధంగా మంచి నాయకులుగా తీర్చిదిద్దాడో మనం చూడగలం. రెండవది, ఆయన తన ప్రణాళికను మనకు కనపరిచి ఒకవేళ కొద్దిగా పక్కకు తొలగినా తిరిగి సరైన మార్గంలోకి తీసుకొని వస్తాడు. అబ్రహాము, యోసేపు జీవితాల్లో ఇది మనం చూడగలం. అబ్రహాంకు కుమారుని ఇస్తానని చెప్పాడు, యోసేపుకు అధికారం ఇస్తానని దేవుడు వారికి వాగ్దానాలు చేశాడు. కానీ అది నెరవేరేదానికి చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. మనం కూడా దేవుని సమయం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది కొన్ని పరిస్థితుల్లో. మూడవది, దేవుడు ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మారుస్తాడు. యెషయా గ్రంథము 40:31లో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అని వ్రాయబడింది. పౌలు, శీలలు ఖైదులో ఉన్నప్పుడు చెరసాల అధికారిని క్రీస్తు వైపు మళ్లించుటకు అవకాశం దొరికింది. నాలుగవది, అంటే ఇప్పుడు చెరసాలకు పోకుండుంటే చెరసాల ఆ జైలు అధికారిని దేవుని దగ్గరికి నడిపించడానికి అవకాశం ఉండదు కదా. అందుకనే ప్రతికూల పరిస్థితులను మనం అనుకుంటున్నాం, జైలుకి వెళ్ళాడు, కష్టపడ్డాడు అని. కానీ ఆ ప్రతికూల పరిస్థితులను కూడా ఒక కుటుంబాన్ని దేవుని దగ్గరికి నడిపించడానికి వాడుకున్నాడు. మరి నాలుగవది చూస్తే, కొన్ని సమస్యలు వెంటనే పరిష్కరించబడతాయి, మరికొన్ని కొంత సమయం పడుతుంది. నిర్గమకాండం 23:30లో దేవుడు క్రమక్రమంగా వారి శత్రువులను వెళ్లగొడతానని వాగ్దానం చేశాడు. ఐదవది, కొన్ని సందర్భాలలో దేవుడు మనం ప్రార్థించిన వాటిని ఇవ్వక దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అను సత్యాన్ని అర్థం చేసుకునటానికి కావలసిన జ్ఞానం ఇస్తాడు. ఈ మాట పదే పదే మనం జ్ఞాపకం చేసుకోవాలి, కంటతా పెట్టుకోవాలి. Romans 8:28, ఎంత చక్కటి వాక్యం! దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాను అనే ఆ మాట మనకు గుర్తుండి అర్థం చేసుకుని మన జీవితాలను అన్వయించుకుంటే మన జీవితాలు చాలా బాగుంటాయి. ఆరవది, అనుకోని స్థలాల్లో అనుకోకుండా తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. మానవ రూపంలో మన మధ్యలో ఈ లోకంలో నివసించాడు. ఈ సత్యం తెలుసుకున్న రోజున అక్కడ ప్రజలు ఆశ్చర్యపోయారు, ఇన్ని రోజులు మన మధ్య ఉన్నవాడు దేవుని కుమారుడా, ఎంత టైం వేస్ట్ చేశాము, గమనించక గుర్తించక ఎంత పొరపాటు చేశాము అని ఫీల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ఏడవది, తాను ఏ పని మొదలుపెట్టినా సంపూర్ణంగా ముగిస్తాడు. ప్రసంగి 3:11లో దేని కాలమునందు అది చక్కగా ఉండున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు అని చెప్పబడింది. ప్రతి కార్యం నందు ఆయన మాత్రమే గణపరచబడాలి, ఎందుకంటే ఆయనది యథార్థ మార్గం. పరిశుద్ధాత్మని సాయంతో దేవుని మార్గాలు నేర్చుకుని ఇతరులను దేవుని దగ్గరికి ఆ మార్గంలో నడిపిద్దామని మనం నిర్ణయం చేసుకోవాలి. ప్రార్థించుకుందాం. దయామేడా, యథార్థ మార్గములలో మమ్మల్ని నడిపించేవాడా, మీకే వందనాలు స్తోత్రాలు నాయనా. మమ్మల్ని కూడా మీ మార్గంలో నడిపించడానికి మీరు సహాయపడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you.